హలో ఆల్, నమస్తే. వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. మునుగోడులో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. సోమవారం బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ వేశారు. మునుగోడు క్యాంప్ కార్యాలయం నుంచి చెండూరు ఎంఆర్ఓ కార్యాలయం వరకు కార్యకర్తలతో భారీ ర్యాలీగా వెళ్లిన రాజగోపాల్ రెడ్డి రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో 2 సెట్లు నామినేషన్ దాఖలు వేశారు. నామినేషన్ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు భూపేంద్ర యాదవ్, కిషన్ రెడ్డి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ లక్ష్మణ్, బీజేపీ మునుగోడు స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి, ఈటల రాజేందర్, డీకే అరుణ, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జులు సునీల్ బన్సల్, అలాగే తరుణ్ చుంగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారంటే, మునుగోడు ప్రజల కోసమే రాజీనామా చేసినట్లు రాజగోపాల్ రెడ్డి తెలిపారు. మునుగోడు ప్రజలు న్యాయం వైపే ఉంటారని రాజగోపాల్ రెడ్డి చెప్పుకొచ్చారు. మునుగోడు ఉప ఎన్నికలనేవి రాష్ట్ర అలాగే దేశ భవిష్యత్తును నిర్ణయించేవని ఆయన అన్నారు. మునుగోడు ప్రజలు ధర్మం వైపే నిలబడతారని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులంతా డబ్బుల సంచులతో ప్రజల్లో తిరుగుతున్నారని ఆరోపించారు. ఎవరు ఎన్ని నాటకాలన్నా, ఎవరు ఎంతగా ప్రయత్నించినా మునుగోడు ప్రజలు బీజేపీకే ఓటు వేసి గెలిపిస్తారని రాజగోపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.